హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనం డైలీ చాలా టెక్నికల్ టిప్స్ చూస్తున్నాము, అలాగే ఈరోజు కూడా నేను మీకు ఒక టెక్నికల్ టిప్ చెప్తున్నాను. ఇది దేనికి సంబంధించింది అంటే, జనరల్గా రీసెంట్గా ఈ మధ్య నేను ఒకటి చూశానన్నమాట. ఇట్స్ ఎ ఫన్నీ ఇన్సిడెంట్, బట్ ఇది సీరియస్గా తీసుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. మనకి నా ఫ్రెండ్ వాళ్ళ కిడ్ అనమాట, బాబు. జనరల్గా నవేడేస్ ఈ మధ్య రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే, ఇంతకు ముందు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్తో. సో ఇప్పుడు ఏంటంటే, అపార్ట్మెంట్లో ఉండటం, ఎవరి అపార్ట్మెంట్లో ఎవరి ఫ్లాట్లో వాళ్ళు ఉండటం, బయటికి రాకపోవటం. సో ఇదేంటి, పిల్లలు కలిసి ఆడుకునే టైం అనేది చాలా తగ్గిపోయింది. మోస్ట్ ఆఫ్ ద థింగ్ పిల్లలు అందరూ కూడా మొబైల్లో ఉండి యూట్యూబ్ చూడటం, మొబైల్లోనే గేమ్స్ ఆడుకుంటాం, మొబైల్లోనే వీడియోస్ చూడటం. మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలందరూ కూడా మొబైల్తోటే గడిపేస్తున్నారు. సో అలానే మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్ కూడా ఏంటంటే మొబైల్లోనే టైం పాస్ చేసేస్తున్నాడు. సో అట్లాగే వీడు కూడా ఏంటంటే, మా ఫ్రెండ్ మొబైల్ పిల్లలకి ఇచ్చేసి వదిలేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, పిల్లలకి ఇచ్చి వదిలేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ మానిటరింగ్. ఆ మొబైల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమేమి ఓపెన్ చేస్తున్నారు, ఏంటి అనేది మనం మానిటర్ చేయలేము. మొబైల్ తీసుకుంటే ఏడుస్తారు, ఇవ్వకపోతే ఏడుస్తారు. సో దీనికి ఏంటంటే జరిగింది ఏంటంటే, బాబు కంటిన్యూగా 100కి డైల్ చేస్తున్నారు పోలీస్ కంట్రోల్ రూమ్కి. 30 మినిట్స్ టైంలో 9 టైమ్స్ కాల్ చేశాడంట. సో కంట్రోల్ రూమ్ వాళ్ళు ఫోన్ చేసి, ఏంటో పద్దాక మీ నెంబర్ నుంచి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తున్నారని మాట్లాడరని చెప్పి సీరియస్ అయ్యారు. సో ఇదే ఇష్యూ కనుక నేను కన్విన్స్ చేసుకున్నాడు, సార్ మొబైల్ బాబు దగ్గర ఉంది, బై మిస్టేక్ ఇట్స్ హ్యాపెండ్ ఏదో చెప్పాడు, అయిపోయింది, ఇట్స్ క్లోజ్. సో అదే పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని సీరియస్గా తీసుకుని ఉంటే అది ఎంత పెద్ద ఇష్యూ అయ్యేది? ఒకసారి ఆలోచించండి, కంట్రోల్ రూమ్కి ఎంతోమంది ఎన్నో అవసరాల కోసం కాల్ చేస్తూ ఉంటారు. సో కంటిన్యూస్గా మనమే కాల్ చేయటం వల్ల వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇలాంటి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే, పిల్లలకి మొబైల్ ఇవ్వండి, ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి కొన్ని యాప్స్ మాత్రమే వర్క్ అయ్యేలాగా చేయాలి. వాళ్ళు అవి మాత్రమే ఆపరేట్ చేస్తారు, మిగతా ఆపరేట్ చేయలేరు. దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే, కిడ్స్ లాక్, మొబైల్ ఫోన్ని లాక్ చేసి ఒక డూప్లికేట్ మెనూని క్రియేట్ చేయాలి. అంటే రెగ్యులర్గా మనం ఏదైతే మన మెనూ మొబైల్ మెనూ ఓపెన్ చేయగానే మనకు అన్ని యాప్స్ కనిపిస్తాయి. సో కిడ్స్కి ఏంటంటే అలా అన్ని యాప్స్ కనిపించకూడదు. వాళ్ళు ఏవైతే వాళ్ళకి మనం చూపించాలి అనుకుంటున్నామో ఆ యాప్స్ మాత్రమే కనిపించే విధంగా కిడ్స్ మోడ్ అనేది మనం సెట్ చేయాలి మొబైల్లో. సో అప్పుడేమవుతుందంటే, మనం ఏవైతే యాప్స్ పిక్ చేసుకున్నామో ఆ మెనూ క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఎ లేయర్. ఒరిజినల్ మెనూ అనేది అలానే ఉంటుంది, ఇట్స్ ఎ డూప్లికేట్ మెనూ, ఒక కొత్త మెనూ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే, ఎంత ట్రై చేసినా ఆ మెనూలోనే ఉండగలుగుతారు కానీ బయటకు వెళ్ళలేరు. సో ఒరిజినల్ మెనూను వాళ్ళు చూడలేరు. సో ఈ విధంగా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికి ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీ మొబైల్ ఓపెన్ చేయండి, ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత KIDS కిడ్స్ PLACE కిడ్స్ ప్లేస్ అండ్ టైప్ చేయండి. కిడ్స్ ప్లేస్ అండ్ టైప్ చేయగానే ఇది ఇలా వస్తుంది. ఇన్స్టాల్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ ఉండాలి. ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం ఒక పిన్ సెట్ చేసుకోవాలి. ఈ కిడ్స్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ పిన్ ఎంటర్ చేస్తేనే ఆ మెనూలో నుంచి బయటకు వస్తారు. సో ఇక్కడ నేను ఒక పిన్ సెట్ చేస్తున్నాను, కన్ఫర్మ్ పిన్, అప్డేట్ పిన్. పిన్ అప్డేట్ అయిపోతుంది. జస్ట్ దీన్ని స్కిప్ చేసేసేయండి. ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మనం ఒకవేళ ఇది ఎందుకు అంటే, మనం ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఒక హింట్ క్వశ్చన్ అడుగుతుంది. అలాగే మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇస్తామో ఆ మెయిల్ ఐడికి పిన్ రికవరీ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తున్నాము. పిన్కి హింట్ క్వశ్చన్,
సో మనకు గుర్తుండేలాగా పిన్కి ఏదన్నా సరే ఒక హింట్ పెట్టుకోండి. కంటిన్యూ. యూసేజ్ యాక్సెస్ పర్మిషన్ అడుగుతుంది ఈ యాప్ అనేది. సో ఈ యాప్ ఎక్కడుందో మనం చూసి దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇదిగోండి, కిడ్స్ ప్లేస్ అని ఉంది, ఇక్కడ ఆఫ్లో ఉంది, దీనికి మనం ఆన్ ఇచ్చాము, డేటా యాక్సెస్ పర్మిషన్ ఇచ్చాము. సి ఇలా వస్తుంది. సెలెక్ట్ యాప్స్ ఫర్ కిడ్స్ ప్లేస్ అని చూడండి. సో ఇట్లా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాప్స్ కనిపిస్తాయి. దీంట్లో ఏ యాప్ని వాళ్ళు చూడొచ్చు అనేది మనం ఇక్కడ పిక్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ ఏ యాప్ వాళ్ళు ఓపెన్ చేసినా మనకు ప్రాబ్లం లేదు అనుకున్న యాప్స్ మాత్రమే మీరు ఇక్కడ ఓపెన్ చేయాలి. కాల్ యాప్ మనం ఇక్కడ పిక్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు కాల్స్ చేసేసే అవకాశం ఉంది. ఫొటోస్ ఒక్కటి ఇద్దాము. లైక్ గ్యాలరీ, గ్యాలరీలో ఇమేజెస్ వీడియోస్ వాళ్ళు ఏం చూసినా మనకి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఇవ్వచ్చు. వాయిస్ సెర్చ్, యూట్యూబ్. ఓకే, సో నేను ఇంతవరకు ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి అడుగుతుంది. మనకు నచ్చిన కలర్ మనం సెట్ చేసుకోవచ్చు. నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నాము. అయిపోయింది. ఇది కొంచెం చూడండి, నేను ఏదైతే యాప్స్ సెలెక్ట్ చేశానో అవి మాత్రమే ఇక్కడికి వచ్చినాయి. సో ఇక్కడ మేనేజ్ వీడియోస్, పేరెంటల్ కంట్రోల్స్, మేనేజ్ యాప్స్, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనం ప్రీమియం కూడా వెళ్ళొచ్చు ఈ కిడ్స్ ప్లేస్ అనే యాప్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యాప్ని మనం ఎప్పుడైతే కిడ్స్కి మనం మొబైల్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఇది ఆటోమేటిక్గా ఇది సెట్ చేసేసేసి మనం ఈ మొబైల్ని ఇట్లా ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే, ఇప్పుడు చూడండి యూట్యూబ్ అంటే వాళ్ళకి యూట్యూబ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఈ మూడు తప్పితే ఇంకేం కనిపించవు అన్నట్టు ఈ కెమెరా ఈ మొబైల్లో మనకి స్క్రీన్ మీద. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా సరే ఇప్పుడు బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి ఏం మెసేజ్ చూపిస్తుంది, యాక్షన్ బార్ నుంచి ఎగ్జిట్ అవ్వమంటుంది. సో వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి ఈ యాక్షన్ బార్ నుంచి ఈ ఎగ్జిట్ అనేది ప్రెస్ చేయలేరు. సో ఎగ్జిట్ ప్రెస్ చేసినా కూడా ఒకవేళ ఇక్కడ పిన్ అడుగుతుంది, లాగౌట్ చేయాలన్నా పిన్ అడుగుతుంది, ఒకవేళ హోమ్ బటన్ ప్రెస్ చేసి బయటకు వచ్చేసినా కానీ ఇట్లా చూపిస్తుంది యాక్షన్ నాట్ అలౌడ్ రీడైరెక్టింగ్ టు కిడ్స్ ప్లేస్. మళ్ళీ తిరిగి అది కిడ్స్ మోడ్లోకే వస్తుంది. వాళ్ళు ఇది దాటి బయటకు ఎక్కడికి వెళ్ళలేరు. ఎంత ట్రై చేసినా కూడా ఇక్కడ ఉండాల్సిందే తప్ప వేరే మోడ్కి అనేది వెళ్ళటానికి అనేది వాళ్ళకి సాధ్యం కాదు. చూడండి, ఒకవేళ నేను లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ యాప్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది, ఒకవేళ వాట్సాప్ మీద క్లిక్ చేసినా కూడా అది మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. సో ఇది దాటి వాళ్ళు బయటకు వెళ్ళే ఛాన్సే లేదు. దీన్ని ఎగ్జిట్ చేయాలంటే ఖచ్చితంగా పిన్ ఎంటర్ చేస్తేనే అది ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు బయటకు వచ్చేసారనమాట, నార్మల్గా ఉంటుంది. దీంట్లో మనం అదర్ ప్లగ్గిన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సేఫ్ బ్రౌసింగ్ ఇట్లా చాలా ఉంటాయి. అప్గ్రేడ్లోకి వెళ్తే మనీ పెట్టి మనం ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి వస్తాయి, అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం మెనూ సెట్ చేసాము అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం అనమాట. ఎవ్రీ టైం మనం కిడ్స్ మోడ్లోకి రాగానే ఆటోమేటిక్గా ఆ మెనూనే ప్లే అవుతుంది, ఆ మెనూనే వచ్చేస్తుంది. ఇలా మనం కిడ్స్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.